ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై డ్రోన్లతో దాడులు చేశాక ఇజ్రాయెల్ హెజ్బుల్లా మిలిటెంట్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇక హెజ్బుల్లా ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. దీంతో ఇజ్రాయెల్ నేరుగా ఆదివారం రాత్రి లెబనాన్పై వైమానిక దాడులు చేస్తుంది. కొన్ని భవనాలు కుప్పకూలాయి, పలువురు గాయపడ్డారు. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై హెజ్బుల్లా మిలిటెంట్లు శనివారం నాడు డ్రోన్లతో దాడులు చేశారు. అయితే డ్రోన్ దాడులు జరిగిన సమయంలో ఇంట్లో నెతన్యాహు కానీ ఆయన భార్య కానీ ఎవ్వరూ లేరు. ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఇజ్రాయెల్ IDF తెలిపింది. ప్రధాని ఇంటిపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడంతో ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. వెంటనే లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా హెజ్బుల్లా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. కాగా హెజ్బుల్లాకు చెందిన బీరూట్లోని అల్ఖర్ద్ అల్ హసన్ అసోసియేషన్ గ్రూప్పై పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మిసైల్తో విరుచుకుపడింది. అయితే అల్ఖర్ద్ మాత్రం దాడుల వల్ల ఎలాంటి నష్టం కలగలేదని స్పష్టం చేసింది. డిపాజిట్లన్నీ భద్రంగా ఉన్నాయని తెలిపింది. హెజ్బుల్లాకు గుణపాఠం చెప్పాలని ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ యావత్ లెబనాన్లో రాకెట్లతో దాడులు చేసింది. వాటిలో 12 రాకెట్లు బీరూట్ శివార్లలో ప్రయోగించింది. కాగా హెజ్బుల్లాకు చెందిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫీసులు అల్ఖర్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు ప్రారంభించింది. కాగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున రాకెట్ల వర్షం కురిపించడంతో ప్రజలు ఆదివారం రాత్రి భయంతో ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కాగా హెజ్బుల్లాకు చెందిన ఆర్థిక సంస్థలు ఎక్కడెక్కడున్నాయో అక్కడ దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. వెంటనే అక్కడి నుండి సివిలియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది. అదే సమయంలో హెజ్బుల్లా గ్రూప్ స్థానికులను తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. ఆదివారం రాత్రి లెబనాన్ రాజధాని బీరూట్లో పెద్ద ఎత్తున బాంబు పేలుల శబ్దాలు వినిపించాయి. బాంబుల మూతలతో వందలాది మంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 10 చోట్ల పేలుళ్లు సంభవించాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. బీరూట్ నగరంలో ఆకాశమంతా దట్టమైన పొగ కప్పబడిపోయింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం దక్షిణ బీరూట్ శివార్లలో చియు ఏరియాలో బాంబు పేలులకు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పేకమేడల కూలిపోయాయి. దీంతో అక్కడున్న పౌరులు పరుగులు తీశారు. అయితే ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో దక్షిణ బీరూట్ దద్దరిల్లిపోయింది. బాంబు పేలుల తర్వాత ఎంతమంది చనిపోయింది ఖచ్చితమైన వివరాలు తెలియరాలేదు. అయితే ఆందోళనతో ప్రజలు కార్లలో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దీంతో బీరూట్లోని పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X స్పందించారు. హెజ్బుల్లాకు చెందిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అల్ఖర్దుపై దాడులు చేశామని వెల్లడించింది. ఇక అల్ఖర్దు అల్ హసన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే హెజ్బుల్లాకు చెందిన ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది. కాగా లెబనాన్లో దానికి మొత్తం 30 బ్రాంచీలున్నాయి. బీరూట్ శివార్లలో అత్యంత రద్దీ గల ప్రాంతంలో 15 బ్రాంచీలున్నాయని అమెరికా తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో అల్ఖర్ నుంచి కానీ లెబనీస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిని జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా అల్ఖర్దుపై దాడులు చేశారని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం, హెజ్బుల్లా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే తమ లక్ష్యమన్నారు. యుద్ధంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ను ధ్వంసం చేసినా తర్వాత నిలదొక్కుంటాయన్నారు. కాగా గతేడాది నుంచి హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేయడం మొదలెత్తింది. గతేడాది అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లపై దాడులు ప్రారంభించింది. హమాస్కు మద్దతుగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులు చేయడం మొదలెత్తింది. హెజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు మొదలెట్టగానే ఆ ప్రాంతంలో ఉన్న సుమారు లక్షలాది మంది పౌరులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. హమాస్ నాయకుడు యాహియా సిన్మార్ను ఈ నెల 17వ తేదీన చంపేసిన తర్వాత నుంచి ఇజ్రాయెల్ ఇటు గాజా అటు లెబనాన్పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాగా అమెరికాలో వచ్చే నెల 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కాగా దౌత్యవేత్తలు పలు అధికారులు మాత్రం అమెరికా మధ్యవర్తిత్వంతో
తమ సరిహద్దుల్లో అంటే లెబనాన్ వైపు మిలిటెంట్ తిరిగి గ్రూపులుగా ఏర్పడి తమ భూభాగంపై దాడులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోందని చెబుతున్నారు. కాగా ఇజ్రాయెల్ ఇరాన్పై కూడా ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 1న ఇరాన్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది. అయితే అమెరికా మాత్రం తొందర వద్దని వారిస్తోంది. న్యూక్లియర్ సైట్తో పాటు చమురు క్షేత్రాలపై దాడులు వద్దని అమెరికా ఇజ్రాయెల్ను వారిస్తోంది. ఆదివారం నాడు హెజ్బోల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అండర్ గ్రౌండ్లో ఉన్న ఆయుధాల వర్క్షాప్ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు చెబుతున్నారు. తమ ఫైటర్ జెట్స్ ముగ్గురు హెజ్బోల్లా కమాండర్స్ను చంపేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి చెప్పారు. అయితే దీనిపై హెజ్బోల్లా ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే ఆదివారం నాడు గాజాలో ఇజ్రాయెల్కు చెందిన 41 ఏళ్ల కల్నర్ చనిపోయాడు. మరో 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ తరఫున 59 మంది ప్రజలు చనిపోయారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులా తయారయ్యింది.